వెల్కమ్ టు అవర్ ఛానల్, అందరికీ స్వాగతం. కాంపౌండ్ నెంబర్ 27, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెలైనా సరే 27 డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది. చాలామంది ఏం సార్ నా డేట్ ఆఫ్ బర్త్ కాదు కదా సార్ అనుకుంటారు. మీది కాదు, మీ ఇంట్లో ఎవరితో ఉంటారు కదా. ఇప్పుడు ఈ నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది మీ క్యారెక్టర్ తెలుసుకోవాలనుకోద్దు, ఇది కనుక తెలిస్తే మీ ఇంట్లో మీ ఫ్రెండ్ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళకి ఎట్లా ఉంటుంది క్యారెక్టర్ తెలిసిపోతుంది, మీరు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి కూడా తెలిసిపోతుంది. ఆ యాంగిల్లో చూడాల్సి వస్తుంది. మీ 27 చూడాలి, కాకపోయినా చూడాలి, రాబోయేది 28 అనుకోండి. అది ఎలాగ మీది కూడా చూడండి. ఒకవేళ బ్యాక్ వెళ్తే మటుకు 26 దాకా వీడియోస్ అయిపోయాయి. మీది కనుక కాంపౌండ్ నెంబర్స్ పుట్టిన డేట్ 11th 12th అట్లాగే అప్ టు 26 దాకా అవైతే ఆ వీడియోలు కూడా దీంట్లో ఉంటాయి. ప్లేలిస్ట్ కూడా బహుశా వస్తుంది, దాన్ని కొడితే మీ నెంబర్ ఎక్కడ అది కూడా వస్తుంది. ఇది కనుక కాకపోతే ఇంకోళ్ళది అయితే కూడా చూడాలి. సో ఇప్పుడు తమిళనల్ ఏముంది, 27 వాళ్ళది క్యారెక్టర్ ఎలా ఉంటుంది. బర్త్ డేట్ కాంపౌండ్ నెంబర్స్. బర్త్ డేట్ అంటే 1 to 9 దాకా బర్త్ డేట్ ఉంటుంది. ఆ తర్వాత 10, 11 నుంచి రెండే డిజిట్స్ వస్తాయి, రెండే సంఖ్యలు. ఎట్లా 10 to 30 వరకు దీన్ని కాంపౌండ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు తమిళనల్ మీద ఏముంది వాళ్ళ వీడియో 27 డేట్, 27 పుట్టిన వాళ్ళు. ఈ 27 అంటే 2 ఉన్నాయి కదా, 2 and 7 ఉంది. ఇంతకీ 27 అంటే ఎవరు, 9 నెంబర్. ఇది ఇదివరకు వీడియోలో 1 to 9 నెంబర్స్ క్యారెక్టర్ చెప్పాను. చాలామందికి ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్ ఫారిన్ కంట్రీస్, ఈ వీడియో కాదు మా ఓన్ వీడియోలో కాదు బయట వీడియోలు చెప్పినా కూడా ఈ నెంబర్ 9 క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఒక వీడియోలో దాదాపు 16-17 లక్షల వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి, ఇండియా అండ్ అబ్రాడ్. ఆ 9 నెంబర్ గురించి మీరు ఏం చెప్పారు ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉంది సార్ అన్నారు. ఇండియా అండ్ అబ్రాడ్ 18 lakhs వ్యూస్ ఇన్ సింగిల్ వీడియో. అదే నెంబర్ వన్ వాళ్ళు ఎలా ఉంటారు, 2 మిలియన్స్ దగ్గరకు వచ్చేసింది, 500 ఉండొచ్చు, 2 మిలియన్స్ వచ్చాయన్నమాట. ఇంతకే అది ఎందుకు చెప్తున్నానంటే, ఈ సింగిల్ చెప్పింది ఓన్లీ 25% చెప్పారు. మీరు ఇంకా తెలుసుకోవాలంటుంది కదా. ఒకవేళ అది సింగిల్ 9 కాకుండా 27 అయితే కొద్దిగా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకొంచెం డీప్ ఎనాలిసిస్ చేసే సబ్జెక్ట్లో, ఎందుకంటే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గొప్ప సముద్రం లాంటిది, పైపైన ఎట్లా చెప్తే కాదు కదా, అనాలిసిస్ డీప్గా చెప్తే మీకు ఇంకా ఎక్కువ ఎడ్యుకేట్ అవుతారు. సో 27, 2 and 7 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుంది. ఈ 2 and 7 డేట్ ఆఫ్ బర్త్ ఉంటే రెండు కామన్ ఏముంటాయంటే, అమాయకంగా అందరికీ హెల్ప్ చేయటం ఒకటి, అందరికీ హెల్పింగ్ ఏం హెల్ప్, ఒకటేమో మాన్యువల్ హెల్ప్ దగ్గర పోయి మీరు సహాయం చేయటం, వాళ్ళకి ఏదో పనులు చేయటం డబ్బులు కాదు. రెండోదేమో ఫైనాన్స్లో కూడా వాళ్ళకు అప్పుల రూపాయి కావచ్చు, డొనేషన్ కావచ్చు, నమ్మివచ్చు, ఏది ఇచ్చినా కూడా ఫైనాన్షియల్ యాటిట్యూడ్ అలా ఉంటుంది. కమింగ్ టు హెల్పింగ్ నేచర్ వచ్చేటప్పటికీ, ఇంట్లో కానీ బయట కానీ ఎవరెవరైనా ఎంబడబెబడి పనిచేసేటప్పుడు దానికి రిటర్న్స్ ఏముండదు. మీరు ఆఫీస్లో పనిచేస్తుంటారు, అక్కడ పనిచేస్తుంటారు, అక్కడ కూడా చేసేటన్నమాట. ఏది 2 and 7 వాళ్ళకి. ఇంకోటి ఏంది, యాక్చువల్గా అయితే అక్కడ నెంబర్ 9 కనుక అయితే హైలీ డామినేట్, విడవ డామినేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 27లో అంత డామినేషన్ ఉండదు దీంట్లో. 2 and 7 ఈ కాంబినేషన్లో అంత అగ్రెసివ్ డామినేషన్ కాదు. ఏమవుతుంది, 2 and 7 9 కదా, కాదు అది ఓన్లీ 9 అయితే అట్లా ఉంటుంది, 18 అన్న కొంతవరకు ఉంటుంది. 18 ఆల్రెడీ చెప్పేసాం, 27 అంత అగ్రెసివ్ కాదు. ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్ లాగా అప్పుడప్పుడు కొంచెం లీడర్షిప్ క్వాలిటీ చూపిస్తారు, కానీ ఈ 27 వాళ్ళు మటుకు అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉండదు. అయితే బేసిక్ ఏంటంటే, వీళ్ళు కూడా కొంత ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు. అవకాశం అయినప్పుడల్లా ఇండిపెండెంట్ ఆలోచన, అవకాశం లేనప్పుడు జస్ట్ దే హావ్ టు ఫాలో, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వీళ్ళకి, పర్సనాలిటీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అవకాశం ఉందా వీళ్ళు ఇండిపెండెంట్గా లేస్తారు, నేనే నాకు ఇదే నచ్చింది అంటారు. అవకాశం లేక ఓకే సార్ మీరు చెప్పిందే వింటా అంటుంటారు. సో ఈ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ, కాంప్రమైజ్ కావటం, పరిస్థితులను లొంగి ఉండటం, అవకాశం ఉన్నప్పుడు ముందుకు రావటం, ఇలాంటివి ఈ 27 ఉంటాయి. దీన్ని టోటల్ వీళ్ళు ఇండిపెండెంట్ కాదు, అగ్రెసివ్ కాదు, అట్లాంటి టోటల్ సబ్మిసివ్ కూడా కాదు, టోటల్గా నిబంధన కాలం మొత్తం ఆ టైప్ కూడా కాదు, అట్లా వీళ్ళు కాదు. కొంతవరకు వీళ్ళు పొలైట్గా ఉండి వీని నేచర్ వెళ్ళుకుంటే 27 డేట్ ఆఫ్ బర్త్కి. ఇది వీళ్ళకున్న పర్సనల్ రిలేషన్. కమింగ్ టు ఫైనాన్స్కి వచ్చేటప్పటికి 27 డేటాలు చాలామంది మటుకు వీళ్ళు ఒక డ్రీమ్ ఉంటారు, డేట్ అండ్ డ్రీమ్. వీళ్ళు ఆ 27లో ఏంటో ఆ డ్రీమ్, 27 వాళ్ళని డ్రీమ్స్ అంటారు. డే డ్రీమ్స్ అంటే పగటికల్లు ఎప్పుడు నిజంగా, ఏది ఏదో ఒకటి కాదు, 2 ఇళ్ళు కట్టాలి, ఫారెన్ పోవాలి, 10 కోట్లు సంపాదించాలి, వాళ్ళైనా ఆర్టిస్టులు అయితే నెంబర్ 1 అయిపోవాలి, ఆస్కార్ అవార్డు తెచ్చుకోవాలి, ఇలాంటివి చాలా వాళ్ళకి ఉంటాయి. కానీ 27 డేట్ ఆఫ్ చాలామందికి ఆ రేంజ్లో ఆ రేంజ్లో మటుకు అవి దరిదాపులు కూడా ఉండవు. ఎండమావల్లో ముందుకు వెళ్తుంటాయి, వీళ్ళు డ్రీమ్స్ వెళ్తూనే ఉంటాయి, కానీ ఆ డ్రీమ్ వెళ్ళలేదు కదా. కాబట్టి అట్లాంటి హైఫై డ్రీమ్స్ జోలికి పోవద్దు. అబ్దుల్ కలాం చెప్పాడు కదా అని వద్దు, అబ్దుల్ కలాం చెప్పాడు ఆయన, ఏది మీ డ్రీమ్స్లో కూడా దరిద్రం ఎందుకు, వై డోంట్ యు డ్రీమ్ హై డ్రీమ్ అంటాడు, కాస్ట్లీ డ్రీమ్. మీరు హెలికాప్టర్ పోతున్నట్టు, లేదా మీరు విమానాలు మీరే కొనుక్కున్నట్టు, రిజర్వ్ బ్యాంక్ మీ చేతులు ఉన్నట్టు అనుకోమంటాడు ఆయన. అదొక కాన్సెప్ట్ ఆయనది. ఈ కాన్సెప్ట్ వీళ్ళకి మటుకు ఆ డ్రీమ్లు అంత హై డ్రీమ్స్లో వెళ్ళకుండా ఉండాలి, అవి నిజం కావు. దీంట్లో ఓన్లీ ఫ్యూ పర్సెంట్, అంటే ఒక 25% మట్టుకే ఫైనాన్షియల్ మాట్లాడుతున్నాం కాబట్టి
క్యారెక్టర్ అయిపోయింది. ఫైనాన్షియల్కి వచ్చేటట్టుగా 25% మట్టుగా కొద్దిగా వెల్ సెటిల్డ్, అంటే ఒక మిడిల్ అండ్ హైయర్ మిడిల్ ఉంటుంది. దీంట్లో లక్షాధికారులు కోటీసుల అవకాశాలు లేవు. మీకేమైనా చిలక జోషం చెప్పినా, ఇంకెవరు ఎంకరేజ్ చేసినా, లేదా మేము ఇండస్ట్రీ పెడదాం, అమెరికా వద్దాం, అవి చేద్దాం ఇట్లా అని చెప్పినా వద్దు. ఈ 20 పార్ట్నర్షిప్ అసలే వెనకాల గుర్తుపెట్టుకోండి. హైలీ ఇండిపెండెంట్, 9 అయినది 8 3 అయినా 1 ఏదైనా చేస్తే మీరే సొంతంగా చిన్న బిజినెస్ అయినా చిన్నదైనా స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. పార్ట్నర్షిప్ ఇన్వాల్వ్, పార్ట్నర్షిప్ వస్తే మీకు లాస్ అవుతుంది. దీనికి సపరేట్గా ఒక మా టీవీలో వ్యాపారులు నష్టాలు ఎందుకు వస్తాయి, పార్ట్నర్షిప్ చేయొచ్చా సొంతంగా చేయాలా అని 5 ఏళ్ళు ఓన్లీ బిజినెస్ మీద, దాంట్లో ఈ 27 కూడా అదే ఉంటుంది. 27కి మీరు పార్ట్నర్షిప్ పెట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు, తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు మైల్డ్ మెంటాలిటీ ఇక్కడ ఏది 9 లేవు ఎక్కువగా, 27 ఉంది కాబట్టి అరే ఈయన ఎట్లా మనం మోసం చేయొచ్చు అనుకొని చేస్తారు. చివరి కలిసి రిలేషన్ ప్లస్ మనీ అన్నీ పోతాయి. కాబట్టి బిజినెస్ మట్టు చేసి 27 వాళ్ళు, ఫైనాన్షియల్గా చూస్తే మటుకు అట్లా చూడండి. ఒకటి రెండు, ఇంకోటి ఏంటంటే కొంత ఈ 27 డేట్ ఆఫ్ బర్త్కి ఇంట్లో బయట మనకు సర్కిల్ ఉంటుంది కదా, మీరు సెలెక్టివ్ పెట్టుకోండి. ఇంట్లో కానీ పెట్టకంటే సెలెక్టివ్ మంచి వాళ్ళు, సావాస దోషం అంటే కదా ఆ ఉండే అవకాశాలు 27 కొంత సావాస దోషం, అది సావాస దోషం తెలిసేటప్పటికే నష్టాలు జరిగిపోతాయి. కాబట్టి బయట 10 మంది ఫ్రెండ్స్ కన్నా ఇద్దరిని పెట్టుకోండి మంచివాడు. వాళ్ళు చూడగానే మీకు తెలియదు, కొంతమంది చూడగానే అర్థం అవుతారు ఈయన మోసం చేయడు మంచివాడు. అట్లా మంచివాళ్ళు ఇద్దరున్నా సరే కానీ మీరు పెద్ద గ్యాంగ్ దాంట్లో పోవద్దు. ఎవరు పెడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, మినిమం దీంట్లో ఉంచుకోండి. ఎక్కువ మంది కనుక ఫ్రెండ్షిప్ దాంట్లో వెళ్ళిపోతే దాంట్లో ఎవరు మంచో ఎవరు చూడో, ఇదే స్టడీ చేసి మీకు పనులు కూడా ఉంటాయి కదా, ఇదే స్టడీ చేయలేరు కదా ఎలక్షన్ కాదు అందరినీ మన జన మరణాలు లెక్కలు పెట్టడానికి. కాబట్టి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ మంచి వాళ్ళు ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరిని మాత్రమే పెట్టుకోండి. ఓన్లీ అడ్వైజ్ వరకే, మీకేదైనా అడ్వైజ్ వరకే ఉంచండి. వాళ్ళని కూడా మళ్ళీ పార్ట్నర్షిప్ చేయకుండా ఇండిపెండెంట్గా మీరు ఏదైనా ఏ బిజినెస్ కానీ ఏదైనా చేయండి. ఒకటి రెండు. మూడోది ఏముంటుంది, దీంట్లో మాట్లాడే విధానంలో బిహేవియర్ దాంట్లో వచ్చేటప్పటికీ మీరు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మ్యాటర్స్, ఫైనాన్స్, ఆఫీస్ అన్నీ చెప్తుంటారు. ఇందరికి ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చెప్పకండి, జనరల్ మాట్లాడుకు సినిమాలు పాటలు పైపైన మాట్లాడండి. అందుకని ఎవరికి కూడా మీరు ఈ ఇంటి విషయాలు కానీ ఫైనాన్స్ కానీ ఇవి కానీ బయట ఈ సీక్రెట్స్ ఎవరికి చెప్పొద్దు, దాచుకోండి. మనకు తెలుగులో సామెత ఉంది, ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నాందట, ఎంబడి బయట తీసి చూపిస్తారు. ఏముంది తింటుంటే నువ్వు గింజ వచ్చేస్తారు, ఇక నువ్వు గింజ అది అవసరమా కదా, ఫన్నీగా ఉంటుంది. కానీ ఇక్కడ న్యూమరాలజీ ఆడవాళ్ళు నోట్లు కదా, ఇక్కడ ఈ డేటా అంటే మగవాళ్ళు కూడా అదే పనిచేస్తారు, ఏది దాచుకోరు. ఒక పని అయిపోయింది అనుకుంటారు, ఒక పని అయిపోయింది చెప్పిన తర్వాత మీ పని అయితే తర్వాత. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్ మీరు ఇది అడ్వైజ్ అని దాచుకోండి, ట్రై చేయండి. మెల్లగా ఓవర్ నైట్ రాదు కానీ మెల్లమెల్లి ట్రై చేసుకొని మీరు గుర్తు తెచ్చుకోండి, అప్పుడప్పుడు చేసుకుంటే మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు బాగుంటారు. మొత్తం మీద ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి హానికరం కాదు. వీళ్ళని ఫైనాన్షియల్ ఏదో అయితే అని చెప్పి మీరు అందరూ మోసం చేస్తారని చెప్పలేదు, మీ డబ్బులు తీసుకొని ఎగ్గొడతారు లేదు, మీ దగ్గర పోయే అవకాశం జాగ్రత్త పడండి మీకు చెప్పాను. అటువంటి సావాస దోషం కొన్ని ఉంటాయి కదా వాటి దూరంగా ఉండమని మాత్రమే చెప్పాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా హైలీ హెల్పింగ్ నేచర్, ఇంట్లో బయట అందరికి కూడా సహాయకారులుగా ఉంటారు. వీళ్ళెవ్వరికి కూడా సమాజానికి కానీ వీళ్ళకి కానీ ఎవరు కూడా హానికారులు కారు, దెర్ ఆల్ నైస్ పీపుల్. మీ మధుగడ్డ గోపీకృష్ణ. నెక్స్ట్ వీడియో 28 కలుద్దాం.